యాక్సిడెంట్లో కూడా కొన్నిసార్లు కొంతమందికి పన్ను విరగటము పన్ను ఊడిపోవటము ఇలా జరుగుతుంటుంది దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ట్రీట్మెంట్ ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ట్రీట్మెంట్ ఉంది అండ్ ఫిక్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలామంది యాక్సిడెంట్ అవ్వకనే ఫస్ట్ ప్యానిక్ అవుతారు పర్మనెంట్ ఇది పోయినాయి కాబట్టి మళ్ళీ పర్మనెంట్ ఇది రావు ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా నవ్వాలి అసలు నలుగురిలోకి ఎలా వెళ్ళాలి ఒకళ్ళు పొరపాటున ట్రీట్మెంట్ చేయించుకున్నది అందరికీ తెలిసిపోతుంది ఏమో అని భయం ఉంటుంది ఫస్ట్ పానిక్ అవ్వకండి యాక్సిడెంట్ అయితే పన్ను మొత్తం ఊడిపోయినా పన్ను సగానికి విరిగిపోయినా పర్మనెంట్గా మనం దాన్ని నార్మల్ దశకి తీసుకుని రావచ్చు యాక్సిడెంట్ అయి పన్ను మొత్తం ఊడి చేతిలోకి వస్తే మీరు అరగంట లోపల కనుక దాన్ని తీసుకురాగలిగితే మళ్ళీ మీ ఊడిపోయిన పనినే దాన్ని తిరిగి పెట్టి అతికేటట్టు చేయొచ్చు అలా సాధ్యపడట్లేదు పన్ను సగానికి విరిగిపోయింది అప్పుడు కూడా అరగంటలో ఆ విరిగిపోయిన పనుని రీబిల్డ్ చేయొచ్చు కంపోజిట్ అనే మెటీరియల్తో అఫ్కోర్స్ కోర్స్ అది టెంపరీ ట్రీట్మెంట్ పర్మనెంట్గా కావాలి అంటే కేవలం రెండు సిట్టింగ్స్లో క్యాపింగ్ చేసి ఫిక్స్డ్గా మీ పన్ను నార్మల్కి తీసుకు రావచ్చు పళ్ళు అన్నీ అండి ఒక్క పని కూడా లేదు అయినా పర్లేదండి టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఇంప్లాంట్లు పెట్టి పదిహేను రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టి మీరు మళ్ళీ నార్మల్గా తినేటట్టు నవ్వేటట్టు మాట్లాడేటట్టు తిరిగి చేయొచ్చు అంత చక్కగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో యాక్సిడెంట్ అయింది అని భయపడద్దు పర్మనెంట్గా పర్ఫెక్ట్గా పక్క మనిషికి కూడా తెలియనట్టుగా మళ్ళీ నార్మల్కి తీసుకురావచ్చు పిల్లలకు కూడా ఈ ట్రీట్మెంట్ వర్తిస్తుందండి అండి బికాస్ ఎందుకంటే ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతూ ఉంటారు పిల్లలు వాళ్ళకు కూడా ఈ ఫిక్స్డ్ పెట్టచ్చు పెట్టచ్చుంటా ఎస్ పిల్లల విషయంలో ఏంటంటే పర్మనెంట్ ఫిక్సేషన్ చేయడానికి కొంత ఏజ్ లిమిట్ అవసరం ఎందుకంటే నోట్లో చేసే ట్రీట్మెంట్ కాబట్టి దవడ ఎముకలు ఎదుగుదల అనేది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వరకు జరుగుతుంటుంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సో మనం తొందరపడి పర్మనెంట్ క్యాప్స్ పెట్టడం కానీ ఇంప్లాంట్స్ పెట్టడం కానీ చేయకూడదు ఏ ట్రీట్మెంట్ చేసినా పర్ఫెక్ట్గా చేయాలి యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యే చేయాలి షార్ట్ కట్స్లో చేయడానికి ఇమ్మీడియట్గా ఎపీరియన్స్ ఇంప్రూవ్ అయిపోవాలి కాబట్టి ఏదో ఒకటి మీరు చేసేయండి అని చెప్పడం కానీ అలా డాక్టర్స్ కానీ చేయడం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అట్ ద సేమ్ టైం పర్ధ టెంటర్లో కూడా అది హండ్రెడ్ పర్సెంట్ ప్రోటోకాల్ని ఏ ట్రీట్మెంట్ ఎలా చేయాలో అలానే చేయడం జరుగుతుంది ఒక సిట్టింగ్ ఎక్కువ అవ్వచ్చు రెండు సిట్టింగ్స్ ఎక్కువ అవ్వచ్చు కానీ మరి ఇలా చేసుకోవడం వల్ల పర్మనెంట్గా రిజల్ట్ బాగుంటుంది పేషెంట్ కంఫర్టబుల్ జోన్లో ఉంటారు పిల్లలకు కూడా అంతే కాకపోతే దెబ్బలు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు వెంటనే పిల్ల పిల్లవాడు ఎవరైతే పడిపోయారో వాళ్ళని తీసుకొస్తే ఏంటంటే రూట్ కెనాల్ చేసి దాన్ని ఇన్ఫెక్షన్ ఫ్రీ జోన్గా చేసేసి టైం వచ్చినప్పుడు ఏజ్ వచ్చినప్పుడు మనం పర్మనెంట్ ఫిక్సేషన్ చేయొచ్చు లేదా అప్పటి వరకు అలా ఎలా వెళ్తారు వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే రిమూవల్ ఒకటి ఇస్తామండి అది పెట్టుకోవడం ద్వారా పన్ను ఉన్నట్టే ఉంటుంది అలాగే వాళ్ళ గ్రోత్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది గ్రోత్ కూడా డిస్టర్బ్ అవుతుంది దట్స్ రియల్లీ గుడ్ థింగ్ అండి